ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని, చేశాడు నీ కొరకు ఈ సృష్టిని, చెప్పాడు నీకే తన మాటని, తన కార్యము ముగించి వెళ్ళాడు, తనలాగే చెయ్యాలని చెప్పాడు. ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని, ఈ భూమిలో పని ఉందని ఆ దేవుడు ఉంచాడని. శుక్రవారం మరి శ్రీలంకలో మరి ఉగ్రవాదులు మరి చర్చి పైన దాడి చేసి సుమారుగా 350 మందిని మరి చంపడం అనేది జరిగింది. వాళ్ళు ఏ తప్పు చేయకుండా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ మరి పాటలు పాడుకుంటూ మరి సమాజానికి ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవు మంచి అనేది అంటే క్రైస్తవుల్లోనే ఉంటుంది. అలాంటిది క్రైస్తవుల పైన దాడి చేసి నిష్కారణంగా వారిని చంపేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితితో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏ తప్పు చేయకుండా ఏమి చేయకుండా మరి ప్రార్థన చేసుకుంటూ మరి సమాజానికి మేలు జరగాలని క్రైస్తవులు ప్రార్థన చేస్తారు. సమాజానికి మంచి సేవను కూడా క్రైస్తవులు అందిస్తారు. ఎవరైనా కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ బాధల్లోనూ ఉంటే వాళ్ళకి ఎంతో కొంత అన్నదాన కార్యక్రమంలో కావచ్చు, మరి పట్టణ కార్యక్రమంలో కావచ్చు, మెడిసిన్స్లో కావచ్చు, ఇంకా ఇతర సహాయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కానీ క్రైస్తవులు సహాయం చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అలాంటిది మరి ఇంత మంచి వాళ్ళైన క్రైస్తవులను నిష్కారణంగా చంపేయడం అనేది ఎంత ఘోరమైన పరిస్థితితో మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి వారి జరిగిన ఈ అన్యాయాన్ని మరి ఈ వారికి జరిగిన ఈ క్రూరత్వాన్ని మేము మరి ఖండిస్తున్నాము.